हेलो फ्रेंड्स मेरू चूस्तुन्नारू लेटेस्ट जॉब अपडेट यूट्यूब चैनल वीडियो लो सेंट्रल गवर्नमेंट वाला रिलीज चेसिन नोटिफिकेशन गुरिंची एक्सप्लेन चेयबोतुन्नामंडी इंदुलो 10 पास सर्टिफिकेट उंटे चालू మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు సాలరీ స్టార్టింగ్ లోనే 27000 నుంచి 30000 రూపాయల వరకు అతర అలవన్సెస్ అన్ని కలుపుకొని రావడానికి అవకాశం ఉన్న జాబ్స్ అండి ఇవి ఆల్ ఓవర్ ఇండియా జాబ్స్ ఇవి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 25/10/2021 గా ఇచ్చారు ఇందులో మీరు ఏ తప్పు చేసినా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందండి దానికి సంబంధించి ఏ విధంగా రిజెక్ట్ అవుతుంది మీరు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ను ఎక్కడికి పంపించాలి ఏమేం సపోర్టింగ్ డాక్యుమెంట్ పెట్టాలి అనే ప్రతి ఒక్క దాన్ని నేను క్లియర్ గా డిటైల్డ్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను वीडियो ने चवरी वरक चूँगी वीडियो ने चूसे प्रति ओखर लाइक सपोर्ट इंका एवरना यूट्यूब चैनल सब्सक्राइब इलांट एनो जेन्यून अपडेट को सब्सक्राइब अलागे मैं चैनल को संबंधी टेलीग्राम ग्रूप लिंक डिस्क्रिप्शन इव जी अगर जॉइन अवि जॉब अपडेट लभिस्टाई फ्रेंड्स इधी एंप्लॉयमेंट नोटिस रिलीज़ ईस्टर्न कमांड सिग्नल रेजिमेंटल वारी ऑफिशियल नोटिफिकेशन अंडी इनलो ऑल ओवर इंडिया उन्न मेल अंड फीमेल अप्लाई नोटिफिकेशन रिलीज़ वीर ऑफलाइन अप्लिकेशन फॉर्म ने फिल दाने अलग रिक्वायर्ड डॉक्यूमेंट्स तो पाटगा वाट ड्यूली सेल्फ अटेस्टेशन दाने कमांडिंग ऑफिसर ईसीएसआर फोर्ट विलियम कोलकाता 700021 अड्रस की रजिस्टर पोस्ट गानी स्पीड पोस्ट रूप में गानी पंपिंचाली इंदुलो मोत्तम गा 5 रकाल वेकेंसीस उन्नाई कुक वाशरमेन बार्बर स्वीपर मेसेंजर पोस्ट उन्नायी ఇందులో కుక్ పోస్ట్ కు వచ్చేసి 19900 నుంచి 63200 వరకు సాలరీ ఇస్తామని ఇచ్చారు మిగిలిన అన్ని పోస్టులకి వాషర్మ్యాన్ బాబర్ స్వీపర్ మెసెంజర్ పోస్టులకి 18000 నుంచి 56900 వరకు సాలరీ ఇస్తామంటున్నారండి వీరికి ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని వాషర్మ్యాన్ బాబర్ స్వీపర్ మెసెంజర్ పోస్టులకైతే 27000 రూపాయలు కుక్ పోస్టులకైతే 30000 రూపాయలు సాలరీ వస్తుందని స్టార్టింగ్ లోనే వీరికి మొత్తంగా 10 వేకెన్సీస్ ఇచ్చారు कैटगरी वैज स्प्लिटअप इच्छार कैटगरी वैज चेक आ स्प्लिटअप चूसको अप्लाई एजुकेशन क्वालिफिकेशन टेंथ क्लास पास अगर वो अंदर अप्लाई पोस्ट बटी संवर ना रूम संवर एक्सपीरियंस अवसर अच्छा कुक पोस्ट रूम संवस एक्सपीरियंस उ वाशरमैन बाबर स्वीपर पोस्ट संवस एक्सपीरियंस अप्लाई मेसेंजर पोस्ट डिप्लोमा इन कंप्यूटर का गुड टाइपिंग स्पीड का कंप्यूटर अप्लीकेशन पैन तरह नॉलेज उच्चार अन्नी पोस्टुलकु 10th क्लास पास अयि उंटे चालू अप्लाई चेसुकोवच्चु मीरु एज लिमिट वच्चेसि 1 सेप्टेंबर 2021 गल्ला मीकु मिनिमम 18 संवत्सराल मैक्सिमम गा 25 संवत्सराल मिंचकुंडा उंडाली एज रिलाक्सेशन अनेदि कूडा इच्चारु एस्सी एस्टी वारिकैते 5 संवत्सराल ओबीसी कैंडिडेट्स कैते 3 संवत्सराल एक्स सर्विसमेन कैते यास पर गवर्नमेंट रूल्स प्रकारंगा एज रिलाक्सेशन इस्तामु अनि इच्चारंडि మీరు అప్లికేషన్ ఫీ రూపంలో 100 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పంపించాల్సి ఉంటుంది అది కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ కమాండింగ్ ఆఫీసర్ ఈసీఎస్ఆర్ ఫోర్ట్ విలియం ఈ అడ్రస్ కు మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ తో పాటుగా మీరు దీనిని పంపించాల్సి ఉంటుంది మీరు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ని అది కూడా 3 నెలలకు మించకుండా ఉండాలని మీరు దిగిన ఫోటో అనేది వీటిని మొత్తం 5 ఫోటోలను అటాచ్మెంట్ లో పంపించాల్సి ఉంటుంది అది కూడా అప్లికేషన్ ఫామ్ మరియు అడ్మిట్ కార్డులు ఎక్కడైతే స్పేస్ ఇచ్చి ఉంటారో ఆ స్పేస్ దగ్గర మీరు ఈ ఫోటోలను అతికించి మొత్తంగా 5 ఫోటోలను అలాంగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ తో పాటుగా పంపించాల్సి ఉంటుంది క్లోజింగ్ డేట్ వచ్చేసి 30 రోజులు ఇచ్చారండి ఇది అడ్వర్టైజ్‌మెంట్ రిలీజ్ చేసిన తర్వాత 30 రోజుల లోపు మీరు ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుంది పోస్టల్ డిలే అనేది ఏదైనా జరిగినట్లయితే దానికి ఈ రెజిమెంటల్ వారు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు అని ఇచ్చారండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది రెండు ఉంటాయండి మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది మరియు ప్రాక్టికల్ టెస్ట్ కూడా ఉంటుంది టైర్ 1 కింద రిటన్ టెస్ట్ అనేది ఉంటుందండి 100 మార్కులకు మొత్తంగా 4 సబ్జెక్టుల నుంచి ఉంటుంది जनरल अवेयरनेस जनरल इंग्लिश न्यूमेरिकल एप्टिट्यूड जनरल इंटेलिजेंस रीजनिंग प्रति सेक्शन 25 क्वेश्चन चप्पन मत 100 क्वेश्चन उठाई ईच क्वेश्चन मार्क क्यारी दीनों नेगेटिव मार्क्स अने मेंशन दींटो काबू नेगेटिव मार्क्स अनेकुक एवरते रिटन एग्जामिनेशन मैं स्कोर तेजुटारो वारी शॉर्ट लिस्ट प्रैक्टिकल टेस्ट टाइप 2 को क्वालिफाई चस्ता टाइप 2 కింద ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుందండి మొత్తం 100 మార్కులకు ఉంటుంది ఈ ప్రాక్టికల్ టెస్ట్ అనేది కేవలం ట్రేడ్ మీద ఏ ట్రేడ్ కైతే మీరు అప్లై చేస్తున్నారో బార్బరా కుక్క స్వీపరా అనే దాని బట్టి ఆ ట్రేడ్ లోంచి మీకు క్వశ్చన్లు ఉంటాయి ఈ క్వశ్చన్లు 100 మార్కులకు ఇస్తారండి ఇందులో కూడా మొత్తం ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కంబైన్డ్ మెరిట్ లిస్ట్ ఇస్తారండి అనగా టైర్ 1 మరియు టైర్ 2 రెండింటిని మీకు వచ్చిన మార్క్స్ ని యాడ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కింద ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి మాత్రమే త్రూ కాల్ లెటర్ ద్వారా ఇంటిమేట్ చేస్తామో ఎగ్జామినేషన్ కి అని ఇచ్చారండి ఎవరైతే కాల్ లెటర్ రాలేదో వారు ఇన్ ఎలిజిబుల్ అని మీనింగ్ మీరు అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా ఆ ఎన్వలప్ కవర్ పైన క్యాపిటల్ లెటర్ లో
అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాయాల్సి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేయాలి అని క్లియర్ గా ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే వారి యొక్క డిశ్చార్జ్ సర్టిఫికేట్ ను కంప్లీట్ డిశ్చార్జ్ బుక్ ను జిరాక్స్ తీసి దానిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు ఆ కాపీని పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎకనామికల్లీ వీక్ సెక్షన్ సంబంధించి ఉంటారో వారు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా అసెస్ సర్టిఫికేట్ ను రిలవెంట్ అథారిటీ నుంచి తీసుకుని వారు అటాచ్మెంట్ రూపంలో సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ కావడానికి రీజన్స్ ఏంటని క్లియర్ గా మెన్షన్ చేశారని మొత్తంగా 5 రీజన్లు ఇచ్చారు. ఏ రీజన్ నుంచి ఉపయోగించుకునే సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావచ్చు అని ఇచ్చారండి. ఎవరైనా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా పిఎస్యూ కింద వర్క్ చేస్తుంది ఈ పోస్ట్లకు అప్లై చేసుకున్నట్లయితే వారు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మరియు డిసిప్లినరీ లేదా విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ను మీరు ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ నుంచి ఇప్పించుకుని దానిని అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్ల రూపంలో పంపించాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ లేకపోతే వీరు రిజెక్ట్ అవుతారు. మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైనా లేటెస్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ పెట్టకపోతే అనగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కానీ ఎక్స్ సర్వీస్ వారు వారి సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయకోకుండా అప్లికేషన్ ఫామ్ తో పాటుగా ఏ డాక్యుమెంట్ దీనిలో మెన్షన్ చేయకపోయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీకు కాల్ లెటర్లు ఇష్యూ చేయరు. ఇన్కంప్లీట్ అప్లికేషన్ కానీ అన్సైన్డ్ అప్లికేషన్ పంపించినా కానీ లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్, ఇందులో మగవారికి అయితే లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్, ఆడవారికి అయితే రైట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది. వీటిలో ఏ తమ్ ఇంప్రెషన్ లేకపోయినా సరే, ఇన్ టైంలో వారికి రీచ్ అవ్వకపోయినా సరే, లాస్ట్ డేట్ తర్వాత రీచ్ అయినా సరే, వితౌట్ ఫోటోగ్రాఫ్స్తో రీచ్ అయినా సరే, డిడి డిమాండ్ డ్రాఫ్ట్, 100 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలని చెప్పారు కదా, ఆ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మీరు ఆ డిమాండ్ డ్రాఫ్ట్ను వారికి అటాచ్మెంట్లో పంపించకపోయినా సరే మీ అప్లికేషన్ ఫామ్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి కమ్యూనికేషన్ అనేది మీకు ఇవ్వరండి. ఏ రీజన్ వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినది అనేది కూడా ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. మీరు ఇన్ టైంలో అప్లికేషన్ ఫామ్ను పంపించడానికి ట్రై చేయండి. ఇన్కంప్లీట్ కాకుండా కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ను, ఎటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు మిస్ అవ్వకోకుండా పంపించడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఫామ్ను ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు తెలుగు లోకల్ లాంగ్వేజ్లో పంపించినట్లయితే మీ అప్లికేషన్ ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తారు. మీ అప్లికేషన్ ఫామ్ ఫార్మాట్ అయితే ఇచ్చారండి, ఈ అప్లికేషన్ ఫామ్ మీరు టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే సమయంలో ప్రతి ఒక్క దానిని క్యాపిటల్ లెటర్లోనే ఫిల్ చేయాలి అని చెప్తున్నారు. అనగా మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రతి ఒక్క దానిని 10th క్లాస్ మార్క్స్ మెమోలో క్లియర్గా ఇచ్చారండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏదైతే ఉంటుందో దానిని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫిల్ చేయాలి. అవి కూడా బ్లాక్ లెటర్లోనే, క్యాపిటల్ లెటర్లోనే ఫిల్ చేయాలి. ఫిల్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ను ఈ అడ్రస్కి టు ది కమాండింగ్ ఆఫీసర్, ఈస్టర్న్ కమాండింగ్ సిగ్నల్ రెజిమెంటల్, ఫోర్ట్ విలియం, కోల్కతా 700021, ఈ అడ్రస్కి మీరు ఈ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్లో రిలీజ్ చేసిన తర్వాత 30 డేస్ లోపల ఖచ్చితంగా మీరు వారికి రీచ్ అయ్యే విధంగా పంపించాలి అని ఇచ్చారు. క్లోజింగ్ డేట్ కల్లా ఎంతైతే మీకు ఏజ్ అయితే ఉంటుందో ఆ ఏజ్ను మీరు ఇయర్స్, మంత్, డేట్స్ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు, ఆ కేటగిరీ పేరు, నేషనాలిటీ, రిలీజియన్, మీ అడ్రస్ అలాంగ్ విత్ పిన్ కోడ్తో సహా మీరు మెన్షన్ చేయాలి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బ్లాక్ లెటర్లోనే, ప్రతి ఒక్క దానిని ఏది మిస్ కాకుండా అన్నింటిని బ్లాక్ లెటర్లోనే, క్యాపిటల్ లెటర్లోనే ఫిల్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఫిల్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ను అటాచ్, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ రాసి దాని యొక్క అటాచ్మెంట్ను కూడా మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్ రూపంలో పంపించాలి. ప్రతి ఒక్క సపోర్టింగ్ డాక్యుమెంట్ పైన మీ సెల్ఫ్ అటెస్టేషన్ అనేది ఉండాలి. చాలా వరకు అడుగుతూ ఉంటారండి, సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఏంటి సార్ అని. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ ఓన్ సైన్ను కింద మీరు గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వారు ఏ విధంగా అయితే సైన్ చేస్తారో అదే విధంగా మీరు కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ పైన సైన్ చేసి అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించాలి. మీ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. మీ అకాడమిక్ లేదా టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ని స్టార్టింగ్ విత్ 10th క్లాస్తో స్టార్ట్ చేసి హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రతి ఒక్క దానిని మీరు మెన్షన్ చేయాలి. ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చింది, ఏ డివిజన్ కింద పాస్ అయ్యారు. డివిజన్ అంటే డౌట్ రావచ్చు అని, చాలా వరకు 1st క్లాసా, 2nd క్లాసా, 3rd క్లాస్లో పాస్ అయ్యారా అనేది మీ డివిజన్ అవుతుంది. రిమార్క్స్ ఏదైనా ఉన్నట్లయితే మీరు మెన్షన్ చేయండి, లేనట్లయితే వదిలివేయండి. ఇక్కడ ఏ అయితే మీరు మెన్షన్ చేస్తున్నారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రూపంలో ప్రతి ఒక్క దానిని మీరు అటెస్టేషన్ చేపించి అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు పంపించాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి మినిమంగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండేలాగా చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ అప్లై చేస్తున్నట్లయితే వారి యొక్క డీటెయిల్, కంప్లీట్ డీటెయిల్స్, ఏ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, మీ బేసిక్ పే ఎంత అనేది కూడా ప్రతి ఒక్క దానిని మీరు మెన్షన్ చేయండి. డిక్లరేషన్ అనేది ప్రతి ఒక్కరు ఇవ్వాల్సి వస్తుందండి. ఈ డిక్లరేషన్ కూడా అప్లికేషన్ ఫామ్లోనే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు గమనించినట్లయితే
ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ నుంచి చివరి వరకు అలాంగ్ విత్ అడ్మిట్ కార్డ్తో సహా ఇక్కడి వరకు మీరు టైప్ చేసి దీన్ని పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ నాకు కుదిరినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లోనే అప్లికేషన్ ఫామ్ను టైప్ చేసిన అప్లికేషన్ ఫామ్ను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తానని, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి మీరు పంపించవచ్చు. ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుందండి. సిగ్నేచర్ చేసే సమయంలో కూడా దానిని క్యాపిటల్ లెటర్లో కాకోకుండా మీరు బయట ఏ విధంగా అయితే సైన్ చేస్తారో నార్మల్గా యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా సైన్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్లో మీ సిగ్నేచర్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేస్తారు. ఎన్క్లోజర్ రూపంలో డిమాండ్ డ్రాఫ్ట్ యొక్క నెంబరు, ఏ డేట్న డిమాండ్ డ్రాఫ్ట్ తీశారు 100 రూపాయలకు అనేది మీరు మెన్షన్ చేయాలి. అటెస్టేషన్ కాపీస్ ఎన్ని షీట్స్ పంపిస్తున్నారో అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు అండి, ఎన్ని షీట్స్ అనేది అడిగారు కదా సార్, నేను మొత్తం సెట్ ఆఫ్ ఒక షీట్ కాకుండా 2 షీట్లు పంపించొచ్చా అని. అలా అవసరం లేదండి. మీ సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఏవైతే ఉంటాయో అనగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఏదైతే మీరు మెన్షన్ చేస్తారో అవన్నీ ఎన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లు పెట్టారు అనే నెంబర్నే మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుందండి. ఇందులో కూడా మగవారికి అయితేనే లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ వేస్తారు, ఆడవారు అప్లై చేసినట్లయితే రైట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ వేస్తారు ఫీమేల్ క్యాండిడేట్స్కి. మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అలాంగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ క్లియర్గా ప్రతి ఒక్క దానిలో మెన్షన్ చేస్తారండి. రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ డ్యూలీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి దానిని మీరు ది కమాండింగ్ ఆఫీసర్ HQ ఈస్టర్న్ కమాండ్ సిగ్నల్ రెజిమెంట్ ఫోర్ట్ విలియం కోల్కతా 21 ఈ అడ్రస్కి మీరు ఖచ్చితంగా ఆన్ ఆర్ బిఫోర్ 30 డేస్, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ చేసిన తర్వాత ఆన్ ఆర్ బిఫోర్ 30 డేస్ లోపల అక్కడికి రీచ్ అయిపోయిపోవాలి అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అడ్మిట్ కార్డును కూడా మీరు టైప్ చేసి పంపించాల్సి ఉంటుందండి. ఈ అడ్మిట్ కార్డులో ఈ రోల్ నెంబర్ అనేది మీరు రాయాల్సిన అవసరం లేదు, ఇది ఆఫీస్ పర్పస్సే వారే రోల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు పంపిస్తారు. కానీ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో, ఏ మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ కేటగిరీ ఏంటి, ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు, మీ మొబైల్ నెంబరు, మీ కమ్యూనికేషన్ అడ్రస్ అలాగే పిన్ కోడ్తో సహా మీరే టైప్ చేసి పంపించాలి. ఇక్కడ ఏ రోల్ నెంబర్ అనేది ఉంటుందో వాళ్ళు రోల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఏ డేట్న ఎగ్జామినేషన్ ఉంటుందనేది క్లియర్గా మెన్షన్ చేసి మీ అడ్మిట్ కార్డులోనే పంపిస్తారు. ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క క్లియర్ కట్ డీటెయిల్స్. నేను కుదిరినట్లయితే అప్లికేషన్ ఫామ్ యొక్క టైప్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను. అది కూడా అష్యూరెన్స్ ఇవ్వలేనండి, నాకు కుదిరితేనే నేను ఇవ్వగలను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.